ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకైన దేవుని మాట. మొదటి యోహాను రాసిన పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ప్రియులారా, అనేక సార్లు మన జీవితాల్లో అనేక సవాళ్ళు వస్తుంటాయి, అనేక పోరాటాలు కలుగుతుంటాయి. కొన్నిసార్లు మన సవాళ్ళలో, మన పోరాటాల్లో, మనకు ముందు ఉంటున్నటువంటి కొన్ని కార్యాల్లో మనం ఓడిపోతూ ఉంటాం. ఓడిపోవటానికి గల కారణం మనకు సరిగ్గా గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకంలో మనకు కలుగుతున్న సవాళ్ళు ఎటువంటివైనా, ఇబ్బందులు ఎటువంటివైనా, పోరాటాలు, శోధనలు ఎటువంటివైనా, మనము దేవుని మూలముగా పుట్టిన వారముగా ఉండగలిగితే నిశ్చయంగా మనము ఈ లోకాన్ని జయించుతాం. ఏంటి దేవుని మూలముగా పుట్టటం? వాక్యం సెలవిస్తుంది, ఏ వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది తన జీవితాన్ని యేసుయకు అప్పగించుకొని పరిశుద్ధ జీవితం కలిగి రక్షింపబడి బాప్తిస్మము తీసుకొని మందిరములో చేర్చబడి దేవునితో సహవాసం కలిగి ఉంటాడో వారందరూ దేవుని మూలముగా పుట్టినవారు. వారందరూ యేసుయ బిడ్డలు. తన్ను ఎందరు అంగీకరించుదులో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన మనలకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. మనందరం దేవుణ్ణి విశ్వసించి మనము జీవించగలిగితే ప్రభు బిడ్డలంగా మనం ఉంటాం. దేవుని మూలముగా పుట్టిన వారమి. ఇప్పుడు దేవుని మూలముగా మనం పుట్టగలిగితే లోకమును, లోకములున్న సర్వాన్ని మనం జయించగలుగుతాం. జయ జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథములో ఎవరెవరైతే దేవుని బిడ్డలుగా చూడబడ్డారో, దేవుని బిడ్డలుగా పిలువబడ్డారో, దేవునికి ప్రియులుగా ఎంచబడ్డారో వారి లోకాన్ని జయించారు, వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. యోసేపు తండ్రి లేడు, తల్లి లేరు, ఎవరు లేరు, దేవుడే యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో సమస్త విషయాల్లో జయం పొందాడు. దానియేలు విషయంలో దానియేలుకి ఎవరు తోడు లేరు, దేవుడు తోడై ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు. దానియేలు జీవితంలో ప్రతి కార్యంలో జయం పొందాడు. దావీదు జీవితంలో దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా, దేవుని బిడ్డగా జీవించగలిగాడు. దావీదు జీవితంలో దేవుడు ప్రతి కార్యంలో విజయాన్ని అనుగ్రహించాడు. ఇదనం నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు మన ముందున్నాయా, మన ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయా, మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయా, ఎన్నో అప్పులు ఉన్నాయా, ఎన్నో పోరాటాలు మన ముందు ఉంటూ ఉన్నాయా? ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా జీవించగలిగితే నీ ముందున్న ప్రతి పోరాటాన్ని నువ్వు జయించగలుగుతావు. ఈ దినం దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, నీ వ్యాపారంలో, నీ జీవితంలో, ఈ దినం నువ్వు చేయబోయే ప్రతి విషయంలో ప్రభు నీకు జయాన్ని ఇస్తాడు. ఆయనది విశ్వాసం ఉంచుదాం, ఆయన బిడ్డలంగా జీవించుదాం. దేవుడు మనల్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో మాకు జయమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాన జయం పొందటానికి సహాయం చేయండి. ఏ ఆపదలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా జయ జీవితం పొంది దేవుని కొరకై సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, జీవితంలో ఇబ్బందుల మధ్యలో ఉన్నారా? జయం ప్రభు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా జీవించండి, విజయాన్ని సంపాదించండి. గాడ్ బ్లెస్ యూ.